హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోజియస్ హ్యాపీ హోమ్. మనము రకరకాల డైట్లు అసలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయం గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేసేసుకున్నాం, అయిపోయింది. అయితే వావ్ డైట్కి సంబంధించి జెన్యున్ రివ్యూ అని చెప్పేసి నేను ఒక వీడియో చేసిన, అది చాలా బాగుంది అని చెప్పేసి చాలామంది అన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు షేర్ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే ఈరోజు నేను డైట్లో చీటింగ్ మీల్స్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నా. మరి ఎందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. అయితే మనం ఏ డైట్ చేసినా కూడా చెప్పినా కదా, దాంట్లో మనకి బాగా ఇష్టమైన ఏదో ఒక ఫుడ్ ఐటమ్ని మనం అయితే త్యాగం చేయాల్సి వస్తుంది. సో ఇట్లా త్యాగం చేసి మనం ఎన్ని రోజులు ఉండగలుగుతాం, వారమో రెండు వారాలో పది రోజులు, అంతకు మించి అయితే మనం కంటిన్యూ చేయలేం. అయితే నేను వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి స్లిమ్మింగ్ సెంటర్స్కి వెళ్ళిన. స్లిమ్మింగ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఒక డైట్ ఇచ్చిండ్రబ్బా. ఈ డైట్ని నేను ఒక వారం రోజులు పది రోజులు బాగానే ఫాలో అయినా. ఈ డైట్లో ఏంటంటే అన్నం అసలు ఒక మెతుకు కూడా ముట్టుకోనికి వీల్లేదు అని అన్నారు. అయితే ఈ మధ్యలో ఒక ఫంక్షన్ వచ్చింది మాకు. ఈ ఫంక్షన్కి వెళ్ళి అన్నం చూసేసరికి నాకు కండ్ల పొంట అట్లా టపటపటపటప నీళ్ళు గారినాయి. అసలు ఏం బతుకున్నది ఇది, ఒక ముద్ద అన్నం కూడా తినకుండా నేను వెయిట్ లాస్ అయ్యి అసలు ఏం చేయాలి, ఏం చేయనీకి, నా జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికో, అసలు ఒక రేంజ్లో ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నట్టు నా మనసు. ఈ బాధ చూసి జోమన్ సార్ అన్నారు, అన్నం కనుక తిని నీ వెయిట్ గెయిన్ అయితే ఏమున్నది రా, ఇంకో రెండు సెట్టింగ్లు ఎక్కువ అయితే కావచ్చు, నేను చూసుకుంటాను నువ్వు తిను అన్నావు అని అన్నాడు. సరే అని చెప్పేసి నేను అన్నం తిన్నానబ్బా. నెక్స్ట్ డే పోయి వెయిట్ చూస్తే 2 కిలోల వెయిట్ గెయిన్ అయింది. ఒకరోజు సిట్టింగ్ తీసుకుంటే 1/2 కిలో వెయిట్ తగ్గేది. నెక్స్ట్ డే ఒక్కరోజు అన్నం తిని నెక్స్ట్ డే వెళ్ళేసరికి 2 కిలోల వెయిట్ గెయిన్ అయింది. అంటే ఎన్ని, ఇంకొక 4 సిట్టింగ్లు ఎక్కువైతే అన్నట్టు. అది పరిస్థితి. అయితే మనం ఏ డైట్ చేసినా కూడా చెప్పినా కదా, ఎక్కడో ఒక దగ్గర చీటింగ్ చేయకుండా అస్సలు తూచా తప్పకుండానైతే మనం అస్సలే చేయలేం. సో ఆ రకంగా నేను అన్నీ చేసిన డైట్లలో వామ్ డైట్లో ఎలాంటి మిస్టేక్స్ జరిగినాయి, వాస్తవానికి నేనేం మిస్టేక్స్ చేసిన అనేది, చీటింగ్స్ ఎన్ని చేసిన అనేది నేను మీకు జెన్యున్గా చెప్తా. ఎందుకు అంటే ఇప్పుడు జెన్యున్గా చీటింగ్ చేసేసి మనము మన బడ్డీస్తో కానీ వాళ్ళతో షేర్ చేసుకోము. ఎందుకు అంటే ఇప్పుడు పైసలు పెట్టి డైట్ చేస్తున్నాం, మరి మనం ఇట్లా చీటింగ్ చేసినాం అనే విషయం కనుక తెలిస్తే ఏమవుతుంది, స్లిమ్మింగ్ సెంటర్ వాళ్ళు అయితే నన్ను బడబడా తిట్టిర్రు. ఏంటంటే మా మిషన్లలో ఎట్లాంటి ప్రాబ్లం లేదు, మా మిషన్లు దెబ్బ దెబ్బ మనిషిని దొడ్డుగున్న మనిషిని బక్క వేసి పారెత్తాయి, కానీ మీరు అన్నం తిన్నారు కాబట్టి మిస్టేక్ అయింది అంతా అని చెప్పేసి మాకు 50,000 టోపీ పెట్టి పంపించేసిండు. సో అట్లానే డబ్బులు పెట్టి డైట్ చేసినప్పుడు మనం ఏమైనా చీటింగ్ చేసినాం అనే విషయం చెప్పిన ఎమ్మటనే వాళ్ళు మీరు అట్లా మిస్టేక్ చేసారు కాబట్టి రిజల్ట్ రాలేదని ఎక్కడ అంటారో అనే భయానికి మనం వాళ్ళకు చెప్పమన్నట్టు. వాళ్ళకి చెప్పకపోతే ఏం కాదు, కానీ మీకు చెప్తే ఏమైతే చెప్పురి. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే వావ్లో ఫస్ట్ 4 రోజులు ట్రయల్ డైట్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఈ డైట్ని మీరు ట్రయల్ చేయండి, ఏమన్నా తక్కువ ఎక్కువలో మీకు ఏమైనా హెల్త్ ఇష్యూసో ఏమన్నా వస్తే చెప్పుకుని దాంట్లో చేంజెస్ ఏమన్నా ఉంటే చేద్దామని చెప్పేసి చెప్పిరు అన్నట్టు. నేను అవి 3 రోజులు మంచిగా ఫాలో అయినా. ఏది, సింగిల్ పాలిష్డ్ రైస్ దొరకకపోతే కార్డ్ బియ్యం, మనకు గవర్నమెంట్ ఇచ్చే బియ్యం ఉన్నాయి కదా, అవి సింగిల్ పాలిష్డ్ రైసే, అవి తిన్నా. అట్లాగా 3 రోజులు బాగానే చేసిన. 4వ రోజు నా కర్మగాలి పిక్నిక్ ప్రోగ్రామ్ వేసిర్రు వీళ్ళు, జలపాతం దగ్గరికి పోదాం, కొన్ని కోసుకొని తిందాం, అది ఇది అని చెప్పేసి మొత్తం ప్లాన్ వేసారు. ఆ రకంగా ఆ రేంజ్లో జలపాతం దగ్గర కోడి కూర అయిన తర్వాత ప్రాణం ఆగుతుంది అని చెప్పుర్రి. అసలు అట్లా అయ్యేసరికి అసలే పెరుగన్నంతో కూడా చికెన్ నంచుకొని తినే జీవిని నేను. అట్లా అయ్యేసరికి ఆదివారం రోజు నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా. అప్పుడు నాకు అనిపించింది ట్రయల్ డైటే కదా, ఇప్పుడు ఈ చీటింగ్ నేను చేయకపోతే రేపటి నుంచి నేను పర్ఫెక్ట్గా చేయలేను అనే విషయం నాకు అర్థమైపోయింది. కాబట్టి సోమవారం నుంచి పర్ఫెక్ట్గా చేస్తా అని చెప్పేసి ఆదివారం రోజు నేను ఫుల్గా నాన్ వెజ్ తిన్నా. అంటే ఇక నార్మల్ డే మొత్తం కూడా నేను చీట్ చేసేసిన. అంటే అది డైట్ లెక్కలకు రాదు, ట్రయల్ డైట్ లెక్కలకు వస్తుంది అన్నట్టు. మొత్తానికైతే ఆ రోజు ఆ రకంగా నేను చీట్ చేసిన.
ఇక సోమవారం మంగళవారం ఏమైంది అంటే నాకు సింగిల్ పాలిష్డ్ రైస్ దొరకలే. షాపులలో దొరుకుతాయని అన్నీ వెతికేసి మళ్ళీ రైతు దగ్గరికి పోయి జుగాడి చేసి ఇవన్నీ చేసేటప్పుడు సోమవారం మంగళవారం రెండు రోజులు కూడా మిస్ అయిపోయింది నాకు. ఆ రోజు మాత్రం నేను నార్మల్గా ఇంట్లో ఏ బియ్యం అయితే తింటారో అవే తిన్నా నేను. అయితే మా బడ్డీస్కి కూడా నేను చెప్పిన ఇట్లా ఇట్లా జరిగింది ఈరోజు నేను ఇట్లా చేసిన అంటే వాళ్ళు అన్నారు నో ప్రాబ్లం, అది ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ కిందకు వస్తుంది, సో ఆ రెండు రోజులు నో ఇష్యూ, కావాలంటే మీరు ఈ మూడు వారాల తర్వాత ఇంకొక రెండు రోజులు ఇదే సేమ్ డైట్ని మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. ఓకే, ఇక సోమవారం మంగళవారం అయిపోయింది, బుధవారం నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన కదా, పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గానే చేసిన, మంచిగా చేసిన. అయితే అబ్బా నిన్న ఆదివారం ఏమైంది తెలుసా, తెల్లగా మల్లెపూల దూది పింజల్లాంటి ఇడ్లీలు చేసిన, పల్లీలు కొబ్బరి కలిపి ఒక చట్నీ చేసిన. ఈ దూది పింజలాంటి ఇడ్లీని ఇట్లా చుంచి చట్నీలో ముంచి మా చిన్నోడి నోట్లో పెడతా అంటే అమ్మా కంట్రోల్ చేసుకోలేకపోయినా, అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయినా తినేసిన ఇడ్లీలు నిన్న నేను. యాక్చువల్లీ నార్మల్గా ఇంకొక వేరే వేరే డైట్స్లలో మీరు ఇడ్లీలు దోశలు అన్నీ తినండి అని చెప్పేసి పూర్ణిమ మేడం గారు చెప్పారు కదా, అయితే ఈ డైట్లో ఏంటి అంటే ఒక్కొక్క లెవెల్లో ఉన్నది అన్నట్టు, ఇది మొత్తం ఒకటేలాగా ఉండదు డైట్, మూడు వారాలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది అన్నట్టు. ఈ మూడు వారాలకు ఇచ్చిన డైట్లో మాత్రం పొద్దున బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీలు కానీ దోశలు కానీ రెగ్యులర్గా మనం తినే ఏ బ్రేక్ఫాస్ట్లు కూడా లేవు. అయితే కంట్రోల్ చేసుకోలేక తినేసిన నేను. అయితే ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఒకరోజు చీట్ చేయాల్సిన ఒక రోజు వచ్చింది నాకు, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం మనం. చీట్ చేయాల్సిన ఒక రోజు వచ్చింది నాకు, ఏది, మా పాప నామకరణం రోజు. నేను బడ్డీస్కి ఫోన్ చేసి చెప్పిన ఇట్లా ఇట్లా ఉంది మా ఇంట్లో అని చెప్పేసి. వాళ్ళు అన్నారు నాన్ వెజ్ తినద్దు, డీప్ ఫ్రైస్ తినద్దు, ఫ్యాట్ పన్నీర్ లాంటివి తినొద్దు అన్నారు. ఏ రా అయితే పందురాలు కొట్టుకునే తందుకు నాన్ వెజ్ తినని దానికి ఇక ఈ డైట్లో నియత ఖరాబ్ చేసాడు ఎందుకు, ఎందుకు ఉట్టే ఉత్తపుణ్యానికి చీట్ చేసాడు అని చెప్పేసి నేను ఆ రోజు చీట్ చేయలేదు. అయితే మన బడ్డీస్కి మనం ఫోన్ చేసి అడుగుతాం, బడ్డీస్ కాకపోయినా మీరు యూట్యూబ్లోనే చూసుకుంటే ఏదన్నా ఒక డైట్ చేస్తారని అనుకుందాం. వాళ్ళకు ఫోన్ చేసి మాకు ఇట్లా ఉంది కండిషన్ చీట్ చేయాల్సి వస్తుంది అని కనుక అడిగితే, ఇక చెయ్యక తప్పది అని కనుక ఒక మనిషిని అడిగితే మనిషి ఏం చెప్తాడు, ఇక తప్పది అంటే చెయ్యుండ్రి ఏం చెప్తారు అని అంటారు. కానీ చెయ్యుండ్రి ఇక అని వాళ్ళు అన్నంత మాత్రాన మన బాడీలో జరగాల్సిన మార్పులు అనేవి జరగకుండా ఉండవు, ఖచ్చితంగా మార్పులు అనేవి జరుగుతాయి కదా. కాబట్టి ఇంతటి దానికి చీట్ చెయ్యబుద్ధి అయినప్పుడు చెయ్యన్నా వద్దా చెయ్యన్నా వద్దా అబ్బా ప్లీజ్ మేడం చెప్పుర్రి మేడం అని చెప్పి వాళ్ళ తలకాయ తినేకంటే కూడా చేయబుద్దైనప్పుడు చేసి పారేయాలి అంతే. ఇక్కడ నేను ఆలోచించింది ఏంటిదంటే ఇప్పుడు కీటో డైట్ లాంటి డైట్స్ కనుక అయితే దాంట్లో మనం ఒక్క ముద్ద అన్నం తిన్నా కూడా నెక్స్ట్ డే నుంచి వెయిట్ అనేది అసలు లాస్ అవ్వడు జరగదు అన్నట్టు, స్టక్ అయిపోతుంది వెయిట్. అయితే నార్మల్గా ఈ డైట్లో మాత్రం మరీ అంత ప్రాబ్లమాటిక్గా అట్లా మాత్రం లేదు ఈ డైట్. నార్మల్గా మనం ఏమైతే తింటానమో అవే ఉన్నాయి. కాబట్టి నా మనసుకి నేనేమనుకున్నా అంటే ఇప్పుడు చీట్ చెయ్యబుద్ధి అయింది నేను చెయ్యలేదు అంటే రేపటి నుంచి ఏ వస్తువు చూసినా కూడా నేను ఏదో తింటలేను, ఏదో జరిగిపోతుంది ఏదో అనే ఒక డిప్రెషన్ లాగా అనిపిస్తుంది అన్నట్టు ఇంకా ముందు ముందు అనేది డైట్ని సిన్సియర్గా చేయలేకపోతాం. కాబట్టి చేయబుద్దైనప్పుడు చేసేసుడే అంతే, అక్కడ నాకు వెయిట్ లాస్ కాదు అయ్యో ఎట్లా అనే ఒక దానికంటే కూడా నా ఆత్మ నా శరీరం నా మనసు వీటిని సంతృప్తి పరచడం అనేది ముఖ్యం. సో ఆ ఒకటి ఆలోచించి నేను నిన్ననైతే ఇడ్లీలు తినేసిన అన్నట్టు. సో దట్ ఈస్ ద మ్యాటర్. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ప్రతి డైట్లో జరుగుతూనే ఉంటాయి. దానివల్ల మనం ఏదో తప్పు చేసేసినామనే ఒక ఫీలింగ్, అట్లా అయ్యో ఇప్పుడు నేను ఇడ్లీలు తినేసిన వాటి రేపటి నుంచి నా వెయిట్ లాస్ కాదా మొత్తం స్టక్ అయిపోతుందా ఈ రకంగా ఆలోచించే కంటే కూడా ఎస్పెషల్లీ వార్ డైట్ని మాత్రం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇది ఒక లైఫ్ స్టైల్. ఇప్పుడు ఈ మూడు నెలలు మనము అయ్యో 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 అని అంటాం, మూడు నెలల తర్వాతను తర్వాత కూడా మీకు ఇష్టమైన అసలు ఏం తినకుండా మీరు ఇట్లనే ఉండండి అంటే మరి బతుకుడెందుకు కదా. ఎక్కడో ఒక సామెత ఉన్నాను, మనిషి తిననికే పుట్టిండు అన్నట్టు నేనైతే తిననికే పుట్టినని నేను అనుకుంటా. కాబట్టి ఈ మూడు నెలల తర్వాత విషయం కూడా చూసుకున్నా కూడా
అట్లా ఇష్టం ఉన్న అన్ని త్యాగం చేసి తినకుండా ఉండాలి అంటే మాత్రం నేనైతే ఉండలేను. కాబట్టి కాకపోతే ఏంటంటే హెల్దీ ఏంటిది జంక్ ఏంటిది అనేది తెలుసుకొని కొంచెం వాళ్ళు ఇచ్చిన అదే లిమిట్స్లలో కనుక చేస్తే పర్వాలేదు అని నేను అనుకుంటాను. ఇది నా ఒపీనియన్. మళ్ళీ ఫౌజీ అక్క చెప్పిందని చెప్పి మీరు పోయి బిర్యానీ తినేసి మళ్ళీ నా వెయిట్ లాస్ కాలేదని అనొద్దు. సో మరీ ఇప్పుడు వీళ్ళు నాన్ వెజ్ తినకండి అని చెప్పిండ్రు, డీప్ ఫ్రైస్ తినకండి అన్నారు, ప్యాకెట్ ఫుడ్ తినకండి అని అన్నారు. సో అట్లాంటి పెద్ద పెద్ద మేజర్ ఇవి ఇంక్లూడ్ చేయకుండా మనకి ఏవైతే ఇచ్చిండ్రో ఆ లిమిట్స్లోనే కొంచెం మార్చుకొని ఒక మీల్ చీట్ చేయడంలో అంత పెద్ద ప్రాబ్లం హ్యూజ్ లెవెల్లో ఏదో జరిగిపోతుంది అని అయితే నేను అనుకుంటలేను. మన శరీరానికి కూడా ఏదో హామ్ అయిపోతుంది, రేపటి నుంచి మనం కూలబడిపోతాం, అట్లాంటివి ఏం కూడా జరగవు. బాగా స్ట్రాంగ్గా చీట్ చేయబుద్దినప్పుడు చేసేయుర్రు అంతే ఇది అన్నట్టు ఈరోజు మ్యాటర్. ఇంకా చాలామంది రోజు మీరు ఏం తింటున్నారు అక్క ఒక వీడియో చేయండి, వాట్ ఈస్ ద డైలీ రొటీన్ అని అంటున్నారు. తప్పకుండా నేను వీడియో చేస్తాను. అయితే ఇప్పుడు కొంచెం స్పైసెస్ ప్యాకింగ్ కేరళ స్పైసెస్ ఆ బిజీలో ఉన్నా కాబట్టి అవ్వట్లేదు. తప్పకుండా నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఇంకొక మ్యాటర్, కేరళ ఫ్రెష్ ఫామ్ ఫ్రెష్ స్పైసెస్ కావాల్సిన వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ అవ్వండి. 250 grams కాంబో తయారు చేసిన మన సబ్స్క్రైబర్స్ కోసం షిప్పింగ్ కూడా ఫ్రీ పెట్టిన మంచి క్వాలిటీ స్పైసెస్ని ఎంజాయ్ చేసిన ఒక ఫీలింగ్ని తప్పకుండా మీరు పొందుతారు. సో ఇది ఇవాల్టి వీడియో. బాయ్.